ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన సమ్మక్క జాతర ఇట్లొచ్చి అట్లా పోయింది. ఇక పండగ పదుందన్న కాంచే భక్తులు తల్లుల కాడికి శీతం పోయిర్రు. అమ్మలను దర్శనం చేసుకుని మొక్కులు ముడుపులు అప్పజెప్పి చల్లగా జూడు తల్లి అని కొలుచుకొని వచ్చిర్రు. అయితే జాతర జరిగిన 3 దినాలు భక్తులతోని కాలు పెట్టే సందు లేకుండా కిక్కిరిచిన మేడారము ఇప్పుడు ఎట్లున్నదో ఒక్కసారి అట్లా పోయి చూసేద్దాం పారి. తెలంగాణ కుంభమేళా, గిరిజన ఆదివాసుల అతిపెద్ద పండుగ అయిన మేడారం జాతర మొన్నటి దాకా కన్నుల పండుగ లెక్కనే జరిగింది. అందరం కండ్లారా చూడనే చూస్తుంది. లచ్చల మంది ఇంటి లాదులు బండ్లు కట్టి అమ్మల తానికి పోయి పబ్బతి బట్టి ఏ ఆపతులు రాకుండా చూడు తల్లి అని శరణు కోరిర్రు. ఇక జాతర జోరుగా 3 దినాలైతే మేడారం ఓ జనసంద్రం అయ్యింది. భక్తులు ఇరగబడి వచ్చుడుతోని మేడారానికి చుట్టుముట్టు 5 కిలోమీటర్ల దాకా ఎక్కడోళ్ళు అక్కడే శల్కల పొంటి బండ్లాపుకొని అక్కడనే తిండి చేసిపోయిర్రు. మరి జాతర చిన్న సన్నగా నడిచిందా చెప్పుర్రి? లచ్చల మంది ఒకటే జాగల వండుకొని తిని ఆడనే 1కి 2కి పోతే ఎట్లుంటది? గట్లనే 7 దాన్నే పడేసిపోయిన చెత్తా చెదారం జయంగా ఈగలు దోమలు జిబ్బుమంటున్నాయి. ఇప్పుడు 7 చూసినా ఆగమాగం చందనం చందనం గబ్బాసనతోని ముక్కులు వలుగుతున్నాయట. లేనిపోని రోగాలు వస్తే ఎవళ్ళు దిక్కు అని చుట్టుముట్టు ఊర్ల పబ్లిక్ బుగులు పడుతుర్రాట. షేన్లు శల్కల పొంటి ఇడిచిపెట్టి పోయిన శత జయంగా వ్యవసాయం ఎట్లా చేసుకోవాలి అని బాధపడుతుర్రాట రైతన్నలు. ఆగో, మేడారం ప్రధాన పూజారి కొక్కిర రమేష్ అన్న ఏమో అంటుండు. మరి మేడారం గుడి ప్రాంతంలో సమ్మక్క సారలమ్మ గద్దెలో మీరు చూస్తున్నటువంటి ఈ ప్రదేశం చాలా భయంకర అనారోగ్యంతో పాలయ్యేటువంటి సమస్య మన కళ్ళ ముందు అవుపిస్తుంది. గత 4 రోజుల్లో జనసంద్రంతో నిండిపోయినటువంటి ఇదే గద్దెల మీద మరి నేడు మరి ఈగలు దోమలు ఇక్కడ ఉన్నటువంటి పూజారులు కావచ్చు భక్తులు కావచ్చు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్ట్యా ఉంచుకొని మరి ఉన్నతాధికారులు పరిశుద్ధంగా చేయాల్సిందిగా పూజారుల తరఫున కోరడం జరుగుతుంది. అది ముచ్చట ఓ దిక్కు అన్న మాట్లాడుతుంటే వెనక ఈగలు దోమలు ఎట్లా ముసురుతున్నాయో చూస్తురు కదా. ఇక పండగ అయిపోయింది, జనం ఎక్కడోళ్ళు అక్కడే వెళ్ళిపోయిర్రు. ఏర్పాట్లు ఎట్లయితే ఉరుకులాడకుండా చేసిర్రో ఇప్పుడు సాఫ్ సఫాయి చేసే కార్యం కూడా ఉరుకులాడకుండా చేయాలి. ఆఫీసర్లు గట్టిగా నజరేయాలి అని కోరుతుర్రు ఊరోళ్ళు. జనం ఉన్నప్పుడంటే ఏంటదంటేనే సాఫ్ చేసుడు అంటే జర్రంత తగిలిపి ముచ్చట. కానీ ఇప్పుడైతే పిల్ల పిసుకు లేరు కాబట్టి అంత ఒకటేసారి సాఫ్ చేస్తే మళ్ళా మినీ మేడారం దాకా రంది లేదంటుర్రు. చూడాలి మరి ఎప్పుడు చేస్తారో.